కొమరంభి మాసిపాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గంలో బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనికి ఉదాహరణ జిల్లా నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు నాయకుల కార్యకర్తలు బీజేపీ పార్టీని వీడి మరో పార్టీలోకి మారుతున్నారు. దీనిలో భాగంగా బీజేపీ జిల్లా మోర్చా అధ్యక్షుడు మంచల శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో బీజేపీ కొరకు అభివృద్ధి కొరకు సాయశక్తిగా పనిచేస్తామని నేడు నూతనంగా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు ఉన్నటువంటి గుర్తింపు పాత నాయకులకు లేదని మనస్తాపం చెంది పార్టీ వీడి స్థానిక గుర్తింపు పొందిన మరో పార్టీలకు వెళ్ళినట్లుగా వివరించారు. అదేవిధంగా బీజేపీ మండల కార్యదర్శి మందాడి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టబందిగా బీజేపీ కొరకు సాయశక్తిగా ప్రయత్నం చేసి నేడు గుర్తింపు లేని నాయకునిగా మిగిలిపోయామని ప్రస్తుతం ఆసిఫాబాద్ సిర్పూరు నియోజకవర్గం అభ్యర్థులు తమని పట్టించుకోకుండా వెళుతున్నారని దీంతో నిరాశ చెంది పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లినట్లుగా వివరించారు. నేను మాచర్ల శ్రీనివాస్ కాగజనగర్ నివాసిని. 7 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో కొమరంభి మాసిపాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. సిరుపూర్ తాలూకాలో బీజేపీ జిల్లా కొమరంభి మాసిపాబాద్ జిల్లాలో సీనియర్స్కు సరైన ప్రాముఖ్యత గౌరవం లేదు. కావున ఈ యొక్క బీజేపీ పార్టీలో సీనియర్స్ అంతా వాళ్ళ వాళ్ళ దారిలు చూసుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా బీజేపీ పార్టీ మారినాను. నా పేరు మందాడే సుధాకర్. మాది భార్యగూడ విలేజ్. గత 5 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో పనిచేసిన 2019 నుంచి నేను జిల్లా యువ మోర్చాలో ప్రధాన కార్యదర్శిగా నేను 2019 నుంచి 2023 వరకు కూడా పనిచేసిన. 2023లో నేను మండలానికి వచ్చేసి మేము సిర్పూర్ తాలూకాలో ఎమ్మెల్యేని బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనేసి ఉద్దేశంతో కాగజ్నగర్ మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాము. మేము ఏ సమయంలోనైనా పార్టీకి పనిచేయడానికి మన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థి ఆయన ఒంటెద్దు పోకడలతోటి నేను నిన్న పార్టీకి రాజీనామా చేశాను. ముఖ్యంగా ఆయన సీనియర్ కార్యకర్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనీస విలువ ఇవ్వడం లేదు. ఆయన కార్యకర్తలను పట్టుకొని ఆయనే తిరుగుతాడు. సీనియర్ కార్యకర్తలకు ఎవరికి విలువ ఇవ్వట్లేదు. ముఖ్యంగా సిరుపూర్లో ఉన్న రాష్ట్ర నాయకులకు కానివ్వండి, జిల్లా నాయకులకు కానివ్వండి, ఎవరికి కూడా కనీస రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఆయన. ముఖ్యంగా బీజేపీ పార్టీ సిద్ధాంతం ఒకటే, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి, బూత్ లెవెల్లో పార్టీని తీసుకుపోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయాలి అనేసి బూత్ జీతో ఎలక్షన్ జీతో అనే నినాదంతో పార్టీ ఉంటే ఈ అభ్యర్థి కార్యకర్తలను లెక్క చేయకుండా కార్యకర్తలను వదిలించుకుంటూ ఆయన పని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మన సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలవడం చాలా కష్టం అనేసి నేను ఈ మీడియా సమావేశంలో చెప్తున్నాను.